బీసీసీఐ సెక్రటరీ జైషాపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో పాటు దక్షిణ భారత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ ఫైనల్ సందర్భంగా జైషా చేసిన పనే వారి ఆగ్రహానికి కారణంగా తెలుస్తుంది అయితే ఈ మ్యాచ్ లో బీసీసీఐ సెక్రటరీ హోదాలో ఉండి జైషా తన సొంత రాష్ట్ర ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ కు మద్దతు తెలిపారు చెన్నై విజయానికి చివరి ఓవర్లో పదమూడు పరుగులు అవసరమవ్వగా మోహిత్ శర్మ అద్భుతమైన యాకర్లతో తొలి రెండు బంతులను కట్టడిగా వేశాడు దాంతో చివరి నాలుగు బంతుల్లో చెన్నై విజయానికి పన్నెండు పరుగులు అవసరమవ్వగా క్రీజ్ లో ఉన్న చెన్నై బ్యాటర్లు శివం దూబే రవీంద్ర జడేజా బిగ్ షాట్స్ ఆడేందుకు తేగ ఇబ్బంది పడుతున్నారు ఈ తరుణంలోనే డగ్అవుట్ లో ఉన్న జైషా తన చేతిలో అసభ్యకరమైన సంజ్ఞ చేశారు మంచిగా అయిందని తన చేతిని ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు అయితే జైషా ఉపయోగించిన ఆ సంజ్ఞ బూతుకు ఎక్కువగా ఉపయోగిస్తారు జైషా ఉద్దేశం కూడా ఆ బూత్ పదవే ఇదంతా టీవీ కెమెరాలో స్పష్టంగా కనిపించగా నెటిజన్లు మండిపడుతున్నారు దక్షిణాది జట్లన్నా ప్రజలన్నా జైషాకు ఎంతటి వివక్షో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు ఇలాంటి చిల్లర వ్యక్తికి బీసీసీఐ సెక్రటరీ వంటి అత్యున్నత పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం జైషాకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది చివరి రెండు బంతులను గుజరాత్ కే చెందిన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆరు నాలుగు బాది చెన్నైకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు